కోరుకుంటా ఉన్నాను. బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. కానీ నేను ఈరోజు ఏదో వాగ్దానాలు చేసి మేమందరం వెళ్ళిపోవట్లా. ఈరోజు మా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము బంగారు మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందుంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ భారీ మెజారిటీ కావాలి. జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పమంటారా వద్దా? మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందా? మన నోట్లో చెప్పేంత స్థాయి ఉంది అతనికి? ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు. నన్ను నా కులం చేత తిట్టిస్తారు. లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం. మేము మీరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటి ఏం జరగవు. నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం. అలాగే కలంకారీ కార్మికులకు సంబంధించి ముఖ్యంగా వారికి, ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమంలో వచ్చింది ఈరోజు, చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం సార్. వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరిదిద్దు కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి. అందుకని వారు కోరుకుంటున్న దాని లేదంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని ప్రత్యేకించి కలంకారి కార్మికులు అడుగుతున్నది. 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నదీ మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయం, అలాగే మేము బతుకుతాం, మా కలంకారి బతుకుద్ది అంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం. ఆయన ముందే మేము మాటిస్తున్నాం, కలంకారి కార్మికులకి మీకు 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా, మీ కలంకారి దీన్ని మీకు పరిరక్షించేలాగా, మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా మనకి మత్స్యకారులకు సంబంధించి దాదాపు మీకు జట్టీల నిర్మాణం, భవిష్యత్తులో మనకి దాదాపు ప్రతి 35 కిలోమీటర్లకు జట్టీ ఉండాలన్నదే జనసేన ఆశయం కూడా. దానిని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు 13 జట్టీలతో నిర్మాణం చేసి ఆ తర్వాత ఒక్కొక్క జట్టి చేస్తే దాదాపు 55,000 మందికి ఉపాధి అవకాశం కలిగించే బలమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, డిఎస్సీ లేదు. మనకి సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం. ప్రతి పాస్బుక్కి 10,000 అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావు మనకి. మేము మీకు నేను చెప్తున్నాను, మీకు నా మాటగా చెప్తున్నాను, జనసేన అధినేతగా చెప్తున్నాను, ఎన్డీఏ భాగస్వామిగా చెప్తున్నాను, మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి. ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే పదే ఎందుకు చెప్పానంటే మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు బాధపడకూడదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. గుంటూరు నుంచి కానీ ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తల్ని తీసుకొచ్చి ఆడపడుచులు అన్న, మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది, బిడ్డలు తమ పిల్లల్ని కొడుకులను తీసుకొచ్చి 18, 20, 22 ఏళ్ళకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్, ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకే పరిమితం చేసి ఎక్కువ 2,000 లీటర్లు చేసే చోట 6,000 లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికీ క్వాలిటీ పోయి ఈరోజున